ಏ ರಾಣಿ ರಾಕ್ಮನ್ ರಾಮ ಹೊರಸಲ್ಲಿ ಗೆದ್ದಂತ ಅಂತ मेरा नाम प्रीति है, मैं कुवैत से आई हूँ। ये हमारे नानी का घर है। यहाँ पे हर साल आषाढ़ मास में ये बोनालू करते हैं सब। हाँ, माता को चावल चढ़ा के घर से बेचते और फिर वहाँ गोलकंडा फोर्ट में पूजा करके पूरा महीने भर एवरी थर्सडे और संडे पूजा करके फिर लास्ट में लेकर आते हैं। ऐसा एवरी ईयर ऐसा आना भी एक अदृष्ट के जैसा हम लोग सोचते हैं। हाँ, तो मैं तो सभी को यही बोलती कि हर लोग आओ, पूजा करवाओ, सबको अच्छा होगा। हमको तो सब अच्छा हो रहा, हम हर साल ऐसे ही आते रहते हैं। आपका नाम क्या है? मेरा नाम प्रीति है। ये एरिया किधर है? ये गोलकोंडा है, छोटा बाजार। ये हमारे नानी का घर है। अनंताचारी पुजारी है, अब उनके बेटे सर्वेश्चारी कर रहे हैं ऐसा। थैंक यू। मा अम्मम्मा वाले इल्लु, सो इक्कड़ पूजालु, ఇక్కడ పూజలు ప్రతి ఇక్కడే వస్తాము। ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, సో పూజలు చాలా బాగా చేస్తాము। మొక్కులు కోరికలు అయితే పక్కా నెరవేరుతాయి। ఇక్కడైతే వస్తే ఎవరు మొక్కినా అందరు మంచి మంచి మొక్కులు అయితే నెరవేరుతాయి। ఇక్కడైతే భక్తులు చాలామంది చాలా ఎక్కడి నుంచో వస్తుంటారు, చాలామంది ఇక్కడికి మొక్కులు నెరవేర్చుకోవడానికి। అట్లా లేదు అంటే వాళ్ళ మొక్కులు వాళ్ళు బట్టి అందరు వస్తారు వాళ్ళకి। బాయ్ బాయ్ అంతే। మొదటి బోనాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు తెలుపుతూ ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యే మొదటి బోనాలు అది కూడా గోల్కొండ ప్రాంగణం నుంచి స్టార్ట్ కావడము ఈ యొక్క భక్తులు విచ్చేసినందుకు అందరికీ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని పేరు పేరున అమ్మవారికి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ప్లస్ ఆయు ఆరోగ్యాలు అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆషాఢ మాసంలో మొదటి గురువారం స్టార్ట్ అయినందుకు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ రావడము ప్లస్ ఏ సౌకర్యం అసౌకర్యం కలగకుండా అందరికీ మంచి జరగడము ఇంకా ఇట్లానే 9 పూజలు కూడా మంచి జరుపుకోవాలని ఎంత సంవత్సరం నుంచి జరుగుతా ఇది ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం జరుగుతుంది అన్న దగ్గర దగ్గర ఇది 100 ఏళ్ల చరిత్ర ఇది గోల్కొండ కోటకున్న 100 ఏళ్ల చరిత్ర మొదటి బోనము గోల్కొండ కోట నుంచి స్టార్ట్ కావడము ఈ గోల్కొండ వాసులే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు కూడా అదృష్టంగా భావించాలి మనము। మీరు ఏ కోరుకుంటా అన్న? సుఖ శాంతులతోని ప్రజలు తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ఎంతమంది ఉన్నా ఈ కరోనా మహమ్మారి నుంచి అందరూ మంచిగా ఉండాలని దాంతో పాటు యావత్ మన తెలంగాణ ప్రజలు కాకుండా ఆంధ్ర ప్రజలు కూడా అందరూ సుఖ సంతోషాలతోని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం మేము। సరే చోటా బజార్ లో ఇది ఓపెన్ పబ్లిక్ అన్న, పబ్లిక్ ఎవరైనా రావచ్చు। అమ్మవారు ఇక్కడ చోటా బజార్ నుంచే అనంతచారి ప్రథమ పూజార్ వాళ్ళ ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతాయి। మొదటి పూజ స్టార్ట్ అయిన దాని తర్వాత మళ్ళీ 9 వారాలు చొప్పున హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ ప్రతి చోట్ల జరుగుతూనే ఉంటాయి బోనాలు।